బంగారంపై ఆంక్షల సెగ కేంద్రాన్ని గట్టిగానే తాకింది. మహిళల నుంచి ఊహించని స్థాయిలో వ్యతిరేకత రావడంతో డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టింది. నల్ల బంగారు బాబులే మా టార్గెట్ అని స్పష్టంగా ప్రకటించింది. అయినా మహిళా లోకం శాంతించడం లేదు. ఇంకా క్లారిటీ కావాలంటోంది. మహిళల జోలికి వెళ్తే సీన్ ఎలా ఉంటుందో కేంద్రానికి బోధపడింది. గోల్డ్ పై ఆంక్షలంటూ కేంద్రం ప్రకటించగానే ఉవ్వెత్తున లేచింది మహిళా లోకం. సెంటిమెంట్ కు సెగ పెడితే ఊరుకునేదే లేదని గట్టిగా హెచ్చరించింది. ఏడు నిబంధనల పేరుతో ఏడు వారాల నగల జోలికొస్తే సహించేదే లేదని స్పష్టం చేశారు. బంగారంపై ఆంక్షల పేరుతో కేంద్రం చేసిన హడావిడి ప్రకటన అందరినీ గందరగోళంలో పడేసింది. ముఖ్యంగా మహిళలైతే తమ బంగారానికి ఏదో హాని జరగబోతోందని కంగారు పడ్డారు, పడుతున్నారు. వారసత్వంగా వస్తున్న బంగారాన్ని లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లకి 200 గ్రాములే ఉండాలి అంటున్నారు పెళ్లికాని అమ్మాయికి. అది చాలా కష్టం అండి, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మనం దాచి బంగారం పెళ్లి అయ్యేసరికి ఇవ్వాలి అనుకుంటాం కదా, అది ఆంక్షలనే బాగాలేవు. వాళ్ళెవరు మా అమ్మగారు మా అత్తగారు వాళ్ళు పెట్టినవి కూడా లెక్క చూపించమంటే మేము ఎక్కడి నుంచి చూపించగలమండి? మేమైతే మనకి దీనికి సమర్థించట్లేదు సార్, ఖండిస్తున్నాం సార్. ఇప్పుడు కొనుక్కున్న బంగారాన్ని మీరు క్లారిటీ ఇవ్వాలంటే ఇవ్వగలం, కానీ పాత బంగారం ఇవ్వమంటే ఎలాగిస్తామండి? ఇప్పుడు ఫంక్షన్ వస్తుంది, గోల్డ్ రూపంగా ఇస్తారు, అదేమో అది మనకు బిల్ ఇవ్వరు కదండి. బంగారం సెగ కేంద్రాన్ని గట్టిగానే తాకింది, అందుకే డ్యామేజ్ కంట్రోల్ మొదలు పెట్టింది. ఇంకా తాత్సారం చేస్తే అసలుకే మోసం వస్తుందన్న ఉద్దేశంతో కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన కొనుగోళ్లపైనే దృష్టి సారిస్తున్నామనేది దాని సారాంశం. అయినా ఇంకా ఏదో ఉందన్న భయం మహిళల్ని వెంటాడుతూనే ఉంది. నువ్వు గాని ఈ డబ్బులు ఏవైతే నీ దగ్గర ఉన్నాయో ఆ డబ్బులను 2,50,000 కన్నా ఎక్కువ బ్యాంకులో వేసే అవకాశం లేదు కాబట్టి ఆ డబ్బులను నేను బంగారంగా మార్చి ఒక 5 కిలోలు 10 కిలోలు బంగారం కొనేసి ఉంటాను, దాన్ని మీరు తాకొద్దు అని అంటే అది చట్టబద్ధం కాదు. అంతేగాని న్యాయబద్ధమైన బంగారం ఉన్న వాళ్ళు ఎవరి జోలికి, ముఖ్యంగా మహిళల జోలికి వెళ్ళనే వెళ్ళరు. ఈ విషయాన్ని ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా, రెవెన్యూ విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ విభాగం దీన్ని స్పష్టం చేయడం జరిగింది. నల్ల బంగారాన్ని వెలికి తీయడమే కేంద్రం టార్గెట్ కావచ్చు, ఈ ఉద్దేశం కూడా మంచిదే. అయితే ఇందుకోసం ఎంచుకున్న మార్గం మాత్రం సరైంది కాదన్న విమర్శలు సర్వత్రా వెలువెత్తుతున్నాయి. మహిళ వద్ద 500 గ్రాములకు మించి ఉండొద్దు, అంతకు మించి ఉంటే లెక్కలు చూపాలి, బిల్లులు ఉండాలి, ఐడి రిటర్న్స్ లో చూపాలి అంటూ పెట్టిన కండిషన్లతో మహిళా లోకానికి మంటెత్తిపోయింది. అందుకే నవంబర్ 8 తర్వాత జరిపిన కొనుగోళ్లపైనే మా దృష్టిని కేంద్రం ప్రకటించినా అనేక అనుమానాలు మగవుల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఇంకా ఏదో అస్పష్టత వారిని అసంతృప్తికి గురిచేస్తూనే ఉంది.